రాజ్యపీఠం మాతృదేవోవ ఆర్ద్రానుభూతిమిలాక్షరరాజ్యపీఠం భావానుభావరసావృహప్రవేశం కాళానుకూల రచన పచనానురక్తి మాతస్వమేవరకల్పయ కల్పతల్పం ఆర్ద్రానుభూతి కవిత్వం కావాలి అంటే ఆర్ద్రమైన అనుభూతి ఉండాలి అఖిల రాజ్య పీఠం ఆర్ద్రమైన భావానుభూతిని వ్యక్తం చేయాలి అంటే మంచి పదబంధాలు కావాలి అదే అఖిల రాజ్య పీఠం భావానుభావ రసభావ గృహప్రవేశం ఏదో గృహప్రవేశం ఊరిగే దేవుడు ఫోటో పట్టుకుని లోపలికి వెళ్ళడం కాదు రసభావంతో వెళ్ళాలి ఇద్దరు కూడా తర్వాత గృహం బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా ప్రతి రాత్రి తొలి రాత్రి అయినట్టుగా ఉంటుంది అందుకని భావానికి అనుభవమైనటువంటి రసభావాలతో గృహప్రవేశం చేసే యోగ్యత కలిగించవమ్మా అలాగే కాలానుకూల రచనాపచనానురక్తం కవులందరూ దృష్టిలో పెట్టుకోవలసిన మాట కొత్తగా కవిత్వం చెబుతున్న వాళ్ళు ముఖ్యంగా కాలానుకూలంగా ఉండాలి రచన పాతదే రచన కొత్త భావాలతో సమన్వయం చేసి ఈ కాలానికి కూడా ఈ కథ ఉపయోగపడుతుంది కాబట్టి నేను రాస్తున్నాను అనాలి తప్ప పాతది మళ్ళీ చెప్పడం కోసం రాస్తున్నానంటే ఎవరు చదువు ఇవన్నీ మాత స్వమేవ పరికల్పయ కల్పతల్పం కాలం నిలిచి ఉండేటువంటి కవితాశక్తిని ఆర్ద్రభావాలను రసభావాలను కాలానుకూల రచనా పచనానురక్తిని అన్నీ కలిగించవమ్మా అని నువ్వే కలిగించవమ్మా అని మా అమ్మకి నమస్కారం చేస్తూ భారతీయ జీవన సుధా సారమైన భగవద్గీత కథాశ్రవణ చిత్తులై ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ తిక్కన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం భీష్మ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో ఎనిమిది వందల ఎనభై ఎనిమిదవ భాగానికి మూడు మూడెనిమిదిల భాగానికి స్వాగతం పలుకుతూ ఉన్నాం రెండవ అధ్యాయంలో ఉన్నాం మనం సాంఖ్యయోగంలో దీనికి సాంఖ్యయోగం అని ఎందుకు పేరు పెట్టాడో మధ్యలో వివరిస్తాను ఇప్పుడు చెప్పేది కాదు కథం భీష్మం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభి ప్రతియోత్సామి పూజార్హ వరి సూదన శ్రీకృష్ణుడు ఈ క్లీబత్వాన్ని విడిచిపెట్టవయ్యా చేతగానతనాన్ని విడిచిపెట్టవయ్యా ఇది నీయందు ఉండవలసింది కాదు నైతత్వోపద్యతి క్షుద్రం హృదయ దౌర్బల్యం ఇది ఏదో గొప్ప విషయం అనుకుంటున్నావేమో నేను హింస చెయ్యను అంటాం ఇది హృదయానికి పట్టిన దౌర్బల్యం ఇది నీ అంతటి నువ్వు హింస చేయడం ఎప్పుడూ తప్పే కానీ ఎదుటి వాళ్ళు హింసిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా ఇదేమి క్షత్రియత్వం ఇదేం పౌరుషం ఇదేం భారతీయత ఇదేమి జీవత్వం ఇదేమి దైవత్వం త్యక్త్వ ఉత్తిష్ట పరంతప యుద్ధానికి పరంతపనం కోసం వచ్చావు పరమ తపస్సు చేయడానికి కాదు ఇక్కడ ఇక్కడ యుద్ధమే తపస్సు తపస్వధర్మ వర్తిత్వం తపస్సు అంటే నీ ధర్మం ప్రకారం నువ్వు ఉండడం అందుకని ముక్కు మూసి కూర్చోవడం కాదు తపస్సు అలా కూర్చున్న వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ ధర్మం అది ఎందుకని కూర్చున్నారు వాళ్ళ వయస్సును బట్టి వాళ్ళ కులాన్ని బట్టి వాళ్ళ వృత్తిని బట్టి ఆ తపస్సే వాళ్ళ ధర్మం వాళ్ళకు అదే ధర్మంగా చెప్పారు లోకంలో కొంతమంది ఆ పని చేయాలి మిగిలిన వాళ్ళు చేయొద్దన్నారు ప్రతీది మనకెందుకు లేదు అని దెబ్బలాడడం తప్ప మనకు ఉన్నత చేస్తున్నాము అనే ఆలోచన సమాజంలో ఉండదు అందుకే ఇవాళ అన్ని వృత్తులు అన్ని ఉద్యోగాలు అన్ని చదువులు కలగా పులగం ఎవరికీ చదువు లేదు ఎవరికీ వృత్తి లేదు ఎవరికీ ఉద్యోగం లేదు అందరం దెబ్బలాడుకుంటాం హాయిగా ఉంది మనకు సమాధానమే భగవద్గీత నువ్వు క్షత్రియుడివి రెండు సైన్యాల మధ్యలో ఉన్నావు ఇప్పుడు నీ ధర్మం ఏమిటి ఆలోచించు వర్తమానేషు కార్యేషు వర్తన్ దేహి విచక్షణాహ ఇప్పుడు జరుగుతున్న పని ఏమిటి ఇప్పుడు కూర్చొని నువ్వు వేదాంతం చెబుతావు ఏమిటి ఇక్కడ నీకంటే గొప్ప వేదాంతం చెప్పగలని నేను అంటున్నాడు కృష్ణుడు ఆ వేదాంతమే భగవద్గీత యుద్ధరంగంలో వేదాంతాన్ని చెప్పిన మహానుభావుడు ఎవరున్నా భారతీయ అవతార పురుషుడు కృష్ణుడు మాత్రమే ఒక పక్క యుద్ధాన్ని ఒక పక్క తీవ్రమైన యుద్ధాన్ని తీవ్రమైన వేదాంతాన్ని రెండు బొమ్మ బురుసుగా చూడగలిగిన ఏకైక జాతి భారత జాతి మాత్రమే ఏకైక ధర్మం హిందూ ధర్మం మాత్రమే ఏకైక గ్రంథం భగవద్గీత మాత్రమే అని ఆయన చెప్పాక అర్జునుడు ఏమంటున్నాడంటే కథం భీష్మం సంఖ్య ద్రోణం చెమధు మధుసూదన ఆ భీష్ముణ్ణి ఎలా చంపమంటావయ్యా ఆ ద్రోణుణ్ణి ఎలా చంపమంటావయ్యా నేను భయపడి ఆలోచించట్లేదు బావా నేను బాధపడి ఆలోచిస్తున్నా అర్థం చేసుకో ఉత్తరుళ్లాగా నేను భయపడలేదు భయపడితే తప్పే క్షత్రియుడు ధర్మం కాదు భయపడడం కానీ నాకు మమకారం పీడిస్తోంది ఇక్కడ విల్లు పట్టుకోవడం నేర్పిన ద్రోణుడిని మట్టిగొడ్డలతో ఒళ్ళో కూర్చుంటే ప్రేమించినటువంటి భీష్మాచార్యుల్ని అన్నం ముద్దలు తినిపించినటువంటి భీష్మాచార్యుల్ని వీళ్ళ ప్రాణం తీయమంటావా ఈ వాడి మమకారం ఉండడం తప్ప అహంకారం తప్ప నేను ఒప్పుకుంటాను మమకారం కూడా తప్పేనా ఇది అర్జునుని ప్రశ్న మన అందరి తరఫున అడుగుతున్నాడు మనలో చాలామంది ఇలాగే ఉంటారు మమకారాలు లేకపోతే మనం మనుషులం ఎలాగండి మమకారాలు కూడా అతిగా ఉండకూడదు ఉండద్దని ఎవరు చెప్పరా అహంకారం కూడా ఉండొచ్చు అయ్యో అహంకారం లేకపోతే ప్రతిభ వ్యక్తం కాదు పది మందిలో మనం ఏమిటో తెలియదు అందుకని చెప్పాలి ఆ మాత్రం ఉండవలసిందే కానీ అతిగా ఉండకూడదు మమకారమేనా అంతే అహంకారం అతిగా ఉండకూడదనే విషయం అంగీకరిస్తాం మనం మమకారం అతిగా ఉండకూడదు అంటే ఉండకపోతే నడుస్తూ ఉండకుండా ఉండు హాయిగా నడుస్తుంది నువ్వు అతి ప్రదర్శించబట్టే నడవట్లేదు ఎప్పుడైతే మనం మమకారం అతిగా ప్రదర్శించడం మొదలుపెట్టామో చిన్న చిన్నపిల్లలైనా ఎదురు తిరగడం ఖాయం దాని లోకు కట్టడం ఖాయం ఇది నార్వే దేశం కాదు ఆమె ఆంధ్రప్రదేశం అక్కడ చట్టాలు వేరు ఇక్కడ చట్టాలు వేరు అంచేత ఇక్కడ పద్ధ పద్ధతులు ఇక్కడ ఉంటాయి అంచేత నా మమకారం అనేది దాన్ని ఎలా చెబుతున్నా అంటే భీష్ముణ్ణి ద్రోణుణ్ణి ఎలా చంపమంటావు ఇషు భీప్రతి ఉత్సవామి పూజార్హం అరిసుదన కవు పూజార్హవు వాళ్ళిద్దరూ పూజింపదగిన వారయ్యా భీష్మధ్రుణుడు నేను మళ్ళీ ఇందులో దుర్యోధనుడు దుశ్శాసనుడు వాళ్ళ గురించి నేను ఆలోచించట్ల వీళ్ళతో పాటుగా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను అంతా మనవాళ్లే కదా అని అంటే ఒక్కసారి చేతకానితనం అనేది మనిషిలో మమకారం కారణంగానో అహంకారం కారణంగానో భక్తి కారణంగానో భయం కారణంగానో ఏదైనా కారణం కానివ్వండి నిర్వీర్యత అనేది మనిషిలో ప్రవేశించాక ఇక ప్రతివాడు గౌతమ బుద్ధుడు స్థాయిలో మాట్లాడతాడు గౌతమ బుద్ధుడు ఎందుకు చెప్పాడు వీళ్ళకి అనిపిస్తారు వీళ్ళకి పట్టించుకోరా విషయాన్ని సరి ఇలా పెట్టేసి కూర్చొని అహింస అంటే సరిపోయింది అనుకుంటారు అంతే ఏ సందర్భంలో చెప్పాడు ఎందుకు చెప్పాడు ఈవేళ మళ్ళీ గౌతమ బుద్ధుడు పుడితే ఈ కుళ్ళిపోయిన సమాజాన్ని ఈ కల్మషాలని ఈ విదేశీయుల దండయాత్రలను ఇవన్నీ చూసి కత్తి పట్టుకోమని చెబుతాడు ఖచ్చితంగా గౌతమ బుద్ధుడు ఎందుకంటే ఆయన సిద్ధాంతం ఆయన జీవితకాలంలోనే ఎదురు తిరిగింది ఆయన అంగీకరించాడు ఆ విషయం ఇవ్వకూడని వాళ్ళకి సన్యాసాలు నేను ఇచ్చానయా ఈ మతం రెండు వందల యాభై ఏళ్ళు ఏళ్ళు మించి మిగలదని ఆ మహానుభావుడే చెప్పాడు అనుయాయులు గ్రహించడానికి ఇబ్బంది పడ్డారు కానీ అసలు అసలు వాళ్ళు బాగానే ఉన్నారు అనుయాయులతోనూ అనుచరులతోనూ ఇబ్బంది అసలు వాళ్ళతో ఎవరితో ఇబ్బంది లేదు వాళ్ళ వాళ్ళ ధర్మాలు గొప్పవి వాళ్ళ ఆచరణ అంతకంటే గొప్పది ఎందుకంటే వాళ్ళు ఆచరించి చూపించారు మనం ఊరికే మాట్లాడుతున్నాం ఆచరించట్లా వాదానికి ప్రతివాదం ఉక్తికి ప్రత్యుక్తి మనం ఆలోచిస్తాం కానీ ఆచరణలో పెట్టం దాన్ని ఆచరణలో పెడితే ఉక్తి ఆగిపోతుంది నడుస్తుంది కథ అప్పుడు నీకు తెలుస్తే కష్టాలు ఏమిటో అందుకే బోధలని ఆధ్యాత్మిక బోధలను ఆచరణలో పెట్టాలి ముందు తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళిపోవడం కాదు వారు కాళ్ళు గడిగా నీళ్లు తాగితే మనకేదో వచ్చేస్తుంది ఏమీ రాదు ఆ తీర్థంలో ఏమైనా లోపం ఉంటే వచ్చేది వస్తుంది కడుపు నొప్పి అంతకుమించి ఏమీ రాదు ఈ గుడి నమ్మకాలు పక్కనెట్టండి గ్రంథం చదువుతున్నామంటే దాన్ని అన్వయించుకోవాలి ఆచరించుకోవాలి ఇక్కడ ఎంత సూటిగా ప్రశ్నిస్తున్నాడో అర్జునుడు దానికి భగవంతుడల్లా ధీటుగా సమాధానం చెబుతున్నాడో చూడండి మమకారాల ప్రభావం ఎంత ఉంటుంది మనుషుల మీద అర్జునుడి మీద ఉంది మన మీద ఉండదా పూజింపవలసినటువంటి భీష్మద్రుడిని పూజార్హం హరిశోధన ఇది కృష్ణుడికి సంబోధన శత్రువులను సంహరించిన వాడు అని సంబోధిస్తున్న ఓపక తాను శత్రువును సంహరించడానికి అజ్ఞానంలో పడుతున్నాడు ఇలాగే ఉంటుంది కదా మన మాటలు కూడా బా మీ మాటలు నిజంగా ఎంత బాగున్నాయోనని నిజంగా అంటాం ఆచరణలో పెట్టాం అలాగే అర్జునుడు కూడా హరిశోధన అని సంబోధిస్తూనే నేను అరుణ్ని శోధన నేను చేయను నువ్వు అరిశోధన అని మరి ఆయన ఎందుకన్నావు అలాగే ఉంటుంది ఆయన అరిశోధన అని మెచ్చుకుంటున్నాడు శత్రువును సంహరించిన వాడు ఆయన తాను శత్రువును సహరించినాడు వెనకాడుతున్నాడు భగవద్గీతలో ఎలాంటి సంబోధనలు ఎందుకుంటే భారతంలోనైనా మహాకవుల కావ్యాలునైనా అంటే మనం ఇతరులని బాగా పొగుడుతాము ఏ విషయంలో పొగుడుతాము ఆ విషయంలోనే వాళ్ళని అనుసరించాం మనం పైగా ఏమంటాం వారి వల్ల అయింది మన వల్ల అవుతుందా వారు అవతార పురుషులు అంటూ కొంతమంది ఉంటారు ఏమైనా బస్ స్టాండ్లో అవతార పురుషులను మెడలో బోర్ నెట్టుకుని ఎవరు ఉండరు సాధారణమైన మనుషుల మధ్యలో అసాధారణ కృత్యాలు చేసిన వాడు అసాధారణ పురుషుడు వాడు చనిపోయిన తర్వాత చారిత్రక పురుషుడు కొంతకాలం గడిచాక వాడు పౌరాణిక పురుషుడు కొంతకాలం గడిచాక వాడు అవతార పురుషుడు ఇంకొంతకాలం గడిచాక వాడు దేవుడు ఇది చరిత్ర నమ్మండి నమ్మకపోండి ఇది సత్యం ఇంక ఎవరు దీని వెనకాల ఎన్ని విలువలా ఆపదించినా వాస్తవం ఇది ప్రత్యేకించి ఎవరు ఓడబడుచుకుని పుట్టరండి లోకంలో అవతార పురుషురాలు వారికి ఆ పని లేదు అందుకని హరిశోధన ఓ పక్క అంటున్నా ఆ హరిశోధనాన్నే ఆయన వ్యతిరేకిస్తున్నాడు అందుకని భగవంతుడు ఈ మమకారాలకి ప్రభావానికి తగిన సమాధానంలో చెబుతాడు ఇదే మనకి చరిత్రలో విశ్వనాథ నాయకుడు నాగమనాయకుడు విషయంలో రుజువైంది కృష్ణదేవరాయల సేనాపతి అయిన నాగమనాయకుడిని ఒక దుర్గాన్ని సరి చేయమని క్రమశిక్షణలో పెట్టమని ఆ సేనా ఆ రాజు ఎదురు తిరగడం వల్ల సామంతరాజు ఎదురు తిరగడం వల్ల ఆయన్ని క్రమశిక్షణలో పెట్టవయ్యా అని పంపిస్తే ఆయన పెట్టి జేబులో కూడా పెట్టాడు ఆ దుర్గాన్ని ఇది నేను ఉంచేసుకున్నాను నేను ఇంతకాలం కష్టపడి సైన్యాధిపతిగా ఉన్నాను ఈ మాత్రానికి నేను రాజు అవ్వకూడదా ఎప్పుడు ఆయనే అవ్వాలా సైన్యాధిపతి ఎప్పుడు అలా ఆలోచించకూడదు దై అదృష్టవశాత్తు మన త్రివిధ దళాధిపతులు అలా ఆలోచించలేదు కాబట్టి అరవై ఏళ్ళుగా స్వతంత్ర భారతదేశం నడుస్తుంది సైనికులు తిరుగుబాటు లేకుండా పాకిస్తాను బంగ్లాదేశులు ఎలా ఉన్నాయో మీకు అందరికీ తెలుసు కొన్ని నియమాలకు కట్టుబడి ఉండడం ఉదారమైన హృదయం కలిగి ఉండడం హిందూ ధర్మం యొక్క లక్షణం ఆ లక్షణం ఈ దేశంలో ప్రచారంలో ఆచారంలో ఉన్నంతకాలం సైనికులు రాజులు మంత్రులు అందరూ స్వధర్మానికి కట్టుబడి ఉంటారు స్వార్థానికి కట్టుబడి ఉండరు ఇది హిందూ ధర్మంలో ఉండే ప్రత్యేకత ఇది హిందూ దేశం కారణంగానే హిందూ ధర్మం పాటిస్తున్న కారణంగానే అరవై ఏళ్లుగా ఈ దేశంలో సైనిక తిరుగుబాటు జరగలేదు అది పాటించినంత కాలం జరగదు పక్కనే పాకిస్తాన్ పక్కనే బంగ్లాదేశ్ ఎలా ఉన్నాయో మీకు అందరికీ తెలుసు వేరే చెప్పక్కల ఏ ధర్మాల్లో గొప్పతనాలు ఏమిటి ఇది ప్రత్యక్షమైన ఉదాహరణ అందుకని నాగమనాయకుడు అక్కడికి వెళ్ళి తిరుగుబాటు చేసి వెంటనే ఎవరు వెళ్ళారో తెలుసా కృష్ణదేవరాయలు సభ చేసి నాగమ నాయకుడు ప్రభుత్వానికి ఎదురు తిరిగాడు అతను అడగవలసిన విధానం ఇది కాదు పట్టుకొచ్చి నాకు ఇచ్చేసేసి ఇక్కడ మొత్తం సామ్రాజ్యం ఏర్పాటు చేస్తే నేను ఆనందంగా ఇచ్చేవాడు దుర్గాన్ని పరిపాలించుకోమని కానీ అది కాదు కదా ఆ మొక్కలు ఎక్కెట్టుకోకముందు చెప్పాలి అంటే ముత్యాల ముగ్గులో అలాంటిదే ఇది అందుకని ఎవరు ఎవరున్నారు ఆయన దండించాలంటే కొడుకులు లేచాడు స్వయంగా అది భారతదేశం అందునాంధ్ర ఆంధ్రప్రదేశం అందునా దక్షిణాంధ్రదేశం దేశం కొడుకులు వేచాడు తండ్రి అని కూడా చూడాను మహారాజా మీరు అనుమతించడం నేను పెడుతున్నాను అన్నాడు అప్పుడు తల్లిదండ్రు తండ్రి కొడుకు మమకారం పెట్టి నాగమనాయకుడు నాయకుడు పెద్ద లేఖ రాశాడు మాకు తొమ్మిదో తరగతిలో పాఠ్యాంశంగా ఉంది ఎందుకు ఉండేది అన్ని రకాల మమకార బంధాల కంటే భారత జాతీయ బంధమే ప్రధానం అని చెప్పడానికి మా పాఠ్య పుస్తకాల్లో అటువంటి పాఠాలు పెట్టారు ఇప్పుడు ఉన్నాయా విద్యార్థులు విద్వాంసులు ఆలోచించారు ఈ మమకారానికి జవాబుగా శ్రీకృష్ణుడు ఏం చెబుతున్నాడో చూడండి అర్జున అలాగా చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావయ్యా ఆహా భీష్మద్రోణులు పూజింపదగిన వారా అందుకని ఇప్పుడు ఆకులు పువ్వులు పెట్టి అష్టోత్తర శతం చేస్తావా అభిషేకం నమకం చమకం శ్రీ సూక్తం పురుష సూక్తం చేయన ఆయన తెలివితేటలు ఉన్నాయని అతిగా ప్రదర్శించక అసోచ్యానం వుచస్వం భాషసి గతూనగతా సో నాను పండితాగా పండిత గత నాను శోచంతి పండిత అన్ అన్వోచ అశోచస్వం చదివేటప్పుడు జాగ్రత్తగా చదవాలి అసోచ్యాన్ అన్వ శోచస్థం అనేకూడదు అసోచ్యాన్ అన్వోచస్వం అసోచ్యాన్ సోకింప దగిన వారిని గురించి సోకింప తగని వారు నువ్వు ఎవరి గురించి ఆలోచించాల్సిన బాధపడాల్సిన ఏడవలసిన అవసరం లేదు వారి గురించి అన్వసోచ త్వం త్వం అంటే నీవు అన్వసోచహ ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు వారి గురించి ఏడుస్తూ ఉంటే వారు నీ గురించి ఏడవలేదే అర్జునుని చంపాలి కర్ణు మరి భీష్ ధర్మరాజుని చంపాలి పాండవులతో యుద్ధం ఎందుకని భీష్మద్రోణి మానేలేదే నువ్వెందుకు ఆలోచిస్తున్నావు అంటే నీకంటే పెద్దవాళ్ళు కదా వయస్సులో జ్ఞానాలు నువ్వే చెబుతున్నావు కదా పూజారకు నువ్వు పూజింపడానికి గురువులైన వాళ్ళే నీతో యుద్ధం చేయడానికి ఆలోచించట్లేదే అమాయ కూడా నువ్వెందుకు ఆలోచిస్తున్నావు అంటే నీ చేతకానతనాన్ని వాళ్ళ కాదాల పాదాల ముందు బారేస్తున్నావు అనమాట ఇది సమాధానం మరి ఈ మాట వాళ్ళకి నీకు వాళ్ళు పూజార్హులైతే వాళ్ళకి నువ్వు వాత్సల్యార్హుడువు కదా మరి ఆ భావన వాళ్ళకు కూడా రావాలి కదా అంటే ఖచ్చితంగా ద్వాపరయుగ ధర్మం కలియుగ ధర్మం ఎదుటి వాళ్ళని బట్టి మనం ఆలోచించాలి వారు ఎలా ఉన్నా నేను ధర్మంగా ఉంటాను ఇది స్థూలంగా బాగానే ఉంటుంది కానీ అధర్మం పట్ల అధర్మంతోనేనా జయించి తీరాలి తప్ప అధర్మాన్ని జయించినివ్వకూడదు ఇది కలియుగంలో ఖచ్చితమైన ధర్మం అండి మాయాచారో మాయయ వారణేయ సాధ్వాచార సాధున ప్రత్యుపేయ మిత్రలాభంలో చెప్ప మాయను మాయతో జయించాలి కలియుగ ధర్మం అది ధర్మం కోసం మాయ జాం అందుకే ఇవాళ మీకు ఆధునికంగా వస్తున్న చలన చిత్రాల్లో కూడా గమనించండి మహేష్ బాబు అల్లు అర్జున్ మొదలైన హీరోలు ఉండే చిత్రాలు జులాయి పోకిరి ఇవన్నీ మొదటవాడు అధర్మ పరుడు కింద కనపడతాడు ఆ హీరో అంతిమంగా ధర్మానికి నిలబడ్డవాడుగా ఉంటాడు మరి ఎందుకు ఆడుతున్నాయి యువకులు ఎందుకు ప్రేమిస్తున్నారు వాటిని పూర్తిగా విలన్ ఎప్పుడు యువకులు ప్రేమించరు హీరో అయిన వాడిని ప్రేమిస్తారు ఆ హీరో విజి ధర్మాన్ని నిలబెట్టడం కోసం అపమార్గం తొక్కేనే ప్రేమిస్తున్నారు ఈనాటి యువకులు ఎందుకు ప్రేమిస్తున్నారు ఈనాటి కలియుగంలో యువకులు అలాగే ఉంటారు కలియుగ ధర్మం అంతే అంచేది అధర్మాన్ని జయించడానికి మనం అధర్మ మార్గం అవలంబించినా తప్పు లేదు అది తాత్కాలికం ఇక శాశ్వతంగా దానికి కట్టుబడి ఉండకూడదు ఒక్కోసారి పెద్ద తారు రోడ్డు వెంట పెడితే పెడితే శత్రువు దొరకడం దొంగ కూడా పడిపోతున్నాయండి వాడు వాడు దొరకడంటే అంటే అడ్డదారం ఏమిటి వెడతాం అడ్డదారి వెళ్ళి దొంగలు పట్టుకోవడం ముఖ్యం నేను ఇదే దారి రోజు ఇలాగే వెళ్ళడం అలవాడు తూర్పు దిక్కుగా తిరిగి దండం పెట్టుకుని ఏ శివో నామ రూపాభ్యాం అని అని మొదలు పెడితే కూడా దొంగ వెళ్ళిపోతాడు నువ్వు దొంగలు పట్టుకోవడం కోసం పెడుతున్నావా మంత్రాల తంత్రాల కోసం పెడుతున్నావా ఇది కలియుగ ధర్మం అడ్డదారే పెడితే వాడు దొరుకుతాయంటే అడ్డదారలా వెళ్ళాలి కానీ నేను ఇలాగే పెడతానంటే ఆ అడ్డదారే ఆ ధర్మ మార్గం అనుకోండి అది తాత్కాలికం అందుకే మీరు తెలుగు సినిమాలు చాలా భాగం చూడే ఎంత చెడిపోయాయని మనం అనుకున్న యువకులు ఎందుకు ఆకర్షితులు అవుతున్నారో యువత యువకులు అంటే ధర్మం ఉంది అందులో ఆ ధర్మాన్ని కాపాడడానికి అవలంబించిన విధానాలు రకరకాలుగా ఉన్నాయి ఉండనియండి అంతవరకే చెప్పండి పిల్లలకి ఆ విధానాలన్నీ వీళ్ళు జీవితకాలం కొనసాగించడం తప్పు కానీ తాత్కాలికంగా ధర్మ జయం కోసం అవలంబించవచ్చు అందుకని ధర్మాన్ని జయింప చేయాలంటే వాళ్ళ అధర్మ మార్గంలో వచ్చి వాళ్ళు యుద్ధం చేస్తూ నువ్వు ఎదుర్కోవాలి దీటుగా అందుకని వాళ్ళు ఏడవడం మానేసి నువ్వేడుతావంటే అసోచ్యానని వశోచిస్తాం పెగ ప్రజ్ఞావాద అంశ భాషసి ఇక్కడ ప్రజ్ఞావాదం అన్నాడు భగవద్గీతలో పరమాత్మ దీన్నే అర్థవాదం అంటారు వేదశాస్త్రాల్లో అర్ధవాదాలు భగవంతుడిని నిరూపించలేవు అంట తిక్కనగారు అనువాదం చేస్తూ బుద్ధి పలుకులు పనికి ఎదవు పెక్కులు అన్నాడు బుద్ధి పలుకులు అంటే తెలివితేటలు ఉపయోగించి అండి ఈ తెలివితేటలు ధర్మాన్ని నిలబడ్డానికి ఉపయోగపడాలి అధర్మాన్ని నిలబడ్డానికి కాదు చూస్తున్న వాళ్ళకి చాలా ఉదారవాదంగా కనపడే అబ్బా అర్జునుడు ఎంత గొప్పవాడు పాపం భీష్ముడి మీద గౌరవంతో ద్రోణాచార్యుల మీద గౌరవంతో యుద్ధమ్మ అనేస్తానంటుంది మహానుభావుడు ఆ హృదయం నిండా శాంతమ్మ కానీ ఇది శాంతి ఉండవలసిన సమయం కాదు అంచేత మనం కూడా శాంతి క్రోధము త్యాగము స్వార్థము ఏదైనా సరే ఆ సమయం సందర్భాన్ని బట్టి ప్రదర్శించవలసింది నేను పూర్తిగా స్వార్థపరుణ్ణి అండం ఎంత తప్పు నేను పూర్తిగా నిస్వార్థపరుణ్ణి అండం కూడా అంతే తప్పు ఈ కాలంలో అది పనికిరాదు నువ్వు స్వార్థం పాటించవలసిన చోట పాటించాలి నీ సొంత కుటుంబానికి అన్యాయం జరుగుతుంది నువ్వు ధర్మంగా ఉండడం కారణంగా అటు ఉండపుడు వాడిని ఎలా ఎదుర్కోవాల ఎదుర్కోవాలి తప్ప నేను ఇలాగే కూర్చుంటాను వాడిని ఏదైనా చేసుకోమని అంటే వాడనే అంటారు తప్ప ధర్మపరుడు అని అన్నారు చనిపోయిన తర్వాత కూడా ఎవరూ చూసి జారిపడరు ఆ ప్రజ్ఞావాదాన్ని గురించే విజయశ్రీలో కరుణశ్రీ గారు చక్కని పద్యం రాశారు అర్ధం పన్ను విజయము భోగములనభ్యర్థింప రాజ్యార్థినై ప్రార్థింపన్ శిరుళంసు ధర్మములు ప్రారంభించినవేమిటో పార్థ చాలును కట్టిపెట్టుము వచప్రాగల్భ్యమున్ చాలురా త్యాగము తల్లి పిల్పు వినరా శంఖమ్ము పూరింపరా చాలురా స్వార్థ త్యాగము తల్లి పిల్పు వినరా శంఖం ము పూరింపరా బుద్ధుని గౌత జీవిత చరిత్రను కరుణశ్రీ అనే పేరు మీద కొన్ని వేల పద్యాలు రాసిన మహానుభావుడే విజయశ్రీ రాశారు గమనించండి భారతీయ కౌల తాత్విక దృక్పథం కా కాళిదాసు నుంచి కరుణశ్రీ వరకు ఎవరైనా సరే అవసరమైనప్పుడు యుద్ధం చెయ్యాలి అనవసరంగా కాలు దూవ్వ అందుకు బుద్ధుని మనలో కామక్రోధాలు ఈర్ష్యాసు ఇరు ఉండకుండా ఉండడానికి మనం బౌద్ధ ధర్మాన్ని అవలంబించాలి ఖచ్చితంగా బుద్ధుని మార్గం గొప్పది అందుకే వివేకానందులు అంటాడు ఇవాళ యువతి యువకులందరూ మేధాశక్తి విషయంలో శంకరాచార్య స్వామిలా ఉండండి హృదయాల విషయంలో బుద్ధుల్లా ఉండండి అంటాడు ఆయన బుద్ధుడు శంకరాచార్యులు ఇద్దరూ మనకు అవసరమే మేధాశక్తి విషయంలో శంకరాచార్యుల్లా ఉండాలి పాండిత్యాన్ని ఎదుర్కోవాలంటే పాండిత్యం ఉండాలి తెలివితేటను ఎదుర్కోవాలంటే తెలివితేటలు ఉండాలి మాయావాదం అనే ఒక్క దెబ్బతో సమస్త వాదాలు పరాస్తం చేశాడు మహానుభావుడు సృష్టి ఎలా ఏర్పడిందో ఒక దెబ్బతో నిరూపణ చేసి పారేశాడు నిమిత్త కారణమా ఉపాదాన కారణమా అది కారణమా ఇది కారణమని ఓహో జుట్టు పీకేసుకుని మిగిలేసిన మహానుభావులందరికీ ఒకటే సమాధానం చెప్పాడు నువ్వు మిజ్జా నువ్వు చూస్తున్నది మిజ్జా అవతల బొమ్మన్నాడు చూస్తున్నవాడు నేను ఉన్నాను కదా అది కూడా మిజ్జే అన్నాడు దృక్కు ద్రష్ట దృశ్యము మూడు మిజ్జే ధ్యాత ధ్యేయము ధ్యానము మూడూ మిజే దేశము కాలము సమస్తము మిజే చెబితే అర్థం కాలేదు కదా ఇంకా అర్థం అవుతుంది ఇంకా ముందు ముందు ఉన్నాయి దానికి సంబంధించిన గట్టి శ్లోకాలు ఉన్నాయి బ్రహ్మాండంగా చెబుతాం బద్దలు కూడా చెబుతాం మనకేమిటి అపారమైన విశ్వాసం మనకు అద్భైతమ మీద దాని ప్రకారం చెబుతాం మేధాశక్తి విషయంలో పాండిత్యం విషయంలో ఆలోచన విషయంలో మనం శంకరాచార్య స్వామిని అనుసరించాలి హృదయం విషయంలో పరమ బుద్ధుణ్ణి అనుసరించాలి మనం అహింసే ఉండాలి మన హృదయం కానీ మన తెలివితేటలతో దేశాన్ని రక్షించాలి తప్ప అహింసతో దేశాన్ని నిర్వీర్యం చేయకూడదు హృదయంలో ఉండవలసింది అహింస అహింస దృక్పథం ఉన్నవాడు అనవసరంగా హింస చెయ్యడు ఈ ఊరికే వైదికాన్ని వ్యతిరేకించి బౌద్ధాన్ని పొగుడుతున్న వాళ్ళందరినీ ముందు మాంసాహారం మానేయమని అది మానరండి బుద్ధుడిని పొగట్టడం వీళ్ళు ఎందుకు అంటే హిందుత్వాన్ని వ్యతిరేకించడానికి అది ఒకటి దొరికింది ఆలంబనం ముందు మాంసం మానేయమని మాన మళ్ళీ వీళ్ళే పెద్ద కూర తినేవాళ్ళు గొడ్డు మాంసం తినేవాళ్ళు మరి అది అది బుద్ధుడు చెప్పింది కాదే అక్కడ మనకు బుద్ధుడు అక్కల దీన్ని వ్యతిరేకించడానికి బుద్ధుడు కావాలి అంటే ఇది ద్వంద్వ విధానమే మరి ఆయన అహింస చెప్పేవాడు స్పష్టంగా ఏ జీవిని చంపుతుందంటే మనం ఎలా చంపుతున్నా ముందు అహింస మాట్లాడేవాడు బుద్ధుని సమర్థించేవాడు ముందు జీవహింస మానయ్యారు మాంసాహారం మానయల తర్వాతే మాట్లాడాలి మిగిలిన విషయాలు అబ్బాయి అది చేయరండి అందుకని ఈ ప్రజ్ఞావాదాలు అంటారు నాకు అక్కర్లేదు రాజ్యం అక్కర్లేదు భోగాలు అక్కర్లేదు విజయం అక్కలేదు చాలురా స్వార్థ స్వార్థత్యాగం తల్లి పిలిపి వినరా శంఖంపు పూరింపరా గతాసు నగతాసునాను సోచించే పండితా ఒక్క మాట ఆలోచన చేయండి పోయిన వాళ్ళ గురించి గతాశున్ ఉన్న ఉన్నవాళ్ళ గురించి పండితులైన వాడు శోకించం ఇక్కడ ఒక్క విషయం చెబుతాను గరుడ పురాణంలో ఉన్న మాట పోయిన వాళ్ళ గురించి కూడా మనం ఏడవడం తప్పే పైగా డెబ్భై ఏళ్ళు దాటిన వాళ్ళు పోతే మౌనంగా కార్యక్రమాలు చేయమన్నారు సరే ఏడుపు రాకూడదని చెప్పి ఆ ఏడుపు పోయిన వాడికి అశుభం అన్నారు సరే పచ్చికాయ పగిలిపోతే దుఃఖం రాకుండా ఉండదు అది ఎవరు అశుభమైనా శుభమైనా ఇప్పుడు స్విచ్ నొక్కి ఎవరు ఏడవరు సహజంగా వస్తుంది ఆ అనుబంధాన్ని బట్టి ఆ తీవ్రతను బట్టి ఆ దుఃఖాలు రావడం అందుకే పక్క వాళ్ళు మన సంస్కృతిలో వస్తారు ఓదారుస్తారు వీళ్ళ ఇంట్లో అన్నం వండుకూడదు కదా వాళ్ళు అన్నం వండి పట్టుకొస్తారు పట్టుకొచ్చి ఎంతమందికి పడతారు అదేమిటమ్మా ఏడవడానికైనా ఓపకుండా అలగదారుండ మొదలు దీనమ్మా కనీసం టీయేనా దాగమ్మా అంటారు అంత గొప్పది మన సంస్కృతి వాళ్ళు తేరుకునే వరకు మన ఇంట్లో ఉండి వాళ్ళ ఇంట్లో పెట్టాలి మనం అంతేకాని ఏడుస్తూ కూర్చోమని చెప్పారు గరుడు పురాణంలో ఉన్న మాట చెబుతున్నాను పోయిన వాళ్ళ గురించి ఏడిస్తే అక్కడ అనవసరంగా ఏడిస్తే పోయిన వాళ్ళకి సద్గతులు కలగవు దుర్గతులు కలుగుతాయి ఆ ఏడుపు కూడా తగ్గించుకొని నువ్వు ఎంత ఏడిచినా వాడు రాడు అలాగనే ఏదో నవ్వి గంతులు ఎక్కలేదు మౌనంగా ఉండి నీ పనులేవు నువ్వు చేయి అప్పుడు కూడా భగవన్ నామస్మరణ చేయగలిగితే అంతకంటే ఆ ప్రేతాత్మక ముక్తి వీరే ఏం లేదు ఇంక అసలు అది మనం అనుసరిస్తూ చాలు ఇప్పుడు మరొక అద్భుతమైన మాట దేహినోస్పిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతరప్రాప్తి ధీరస్తత్ర నముక్ష్యతి నిజంగా వీళ్ళందరూ చనిపోతారనుకుంటున్నావా దేహానికి అస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జర తొమ్మిదో ఏడు తొమ్మిది ఏళ్ల వరకు బాల్యం అంటారు తొమ్మిది నుంచి పదహారు వరకు కౌమారం అంటారు పదహారేళ్ల ఏళ్ళ తర్వాత యౌవనం అన్నారు సరే ఏదో యాభై ఏళ్ళ తర్వాత జర ముసలిధానం అన్నారు ఇవన్నీ దేహానికి పట్టే స్థితులే కదా తథా దేహాంతర ప్రాప్తికి అలాగే దేహానికి మరొక స్థితి ఉంది అది వేరే దేహాన్ని పొందడం ఇది మనం నమ్మం ఎందుకని మన దృష్టి ఎంతసేపు మేము చూస్తున్నామండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు యువకులు ముసలాళ్ళు సరే అవ్వడం మృత్యువు తర్వాత ఉండే స్థితి మేము చూడలేదు కదా మృత్యువు తర్వాత నువ్వు ఇంతవరకు దేంతో చూసావు కళ్ళతోనే కదా మృత్యువు తర్వాత స్థితిని చూడడానికి కళ్ళు ఉండాలి కదా కళ్ళు లేనప్పుడు ఎలా చూస్తావు అమ్మాయి కూడా అధ్యత నేను చూసిన తప్ప నమోదం ఉండమంత మూర్ఖత్వం ఇంకోటి లేదు ఈ హేతువాదాలు ఈ విజ్ఞాన వేదికలన్నీ అజ్ఞానవేదికలు నేను చూస్తేనే నమ్ముతా నేను చూస్తేనే నమ్ముతా గట్టిగా వీడు వీపు వీడు కనపడదు అర్థం పెట్టుకుంటే కానీ ఒక మహత్తరమైన వేదాంత గ్రంథం చదివితే కానీ వీడు ఆత్మ వీడికి కనపడదు అద్దం పాటు చేయేదాండి వేదాంత గ్రంథం అందుకని అది చేయాలి అని చెప్పు నీకు చూడ్డానికి దేంతో చూస్తున్నావు కళ ఆ కళ్ళు లేవుగా అంతకు మించిందో జ్యోతిందు లోపల అది పెట్టి చూడగలిగితే ఆ దేహాంతర అవస్థ కూడా కనబడుతుంది దానికే యోగ సాధన చెయ్యాలి ప్రాణాయామం చెయ్యాలి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహ్న ధ్యాన ధారణ సమాధి ఇదంతా అష్టాంగయోగం ఒక వరస ఒక ప్రణాళిక ఒక పద్ధతి ఏమీ చేయకుండా కూర్చుని ఊరికే ఎవరో చెప్పిన మాటలు నాలుగు వినేసేసి ఇదేము లేడంటే అలాగా ఇది ఈ మార్పు కూడా మనకు తెలియాలంటే ఒక ఉపాయం ఉందండి మొదటి పుట్టినరోజు దగ్గర నుంచి మనకి ఫోటోలు తీయడం ఉందిగా ఈవేళ ఆ ఖర్చు ఫోటోల ఖర్చు ఎక్కువ అసలు పుట్టిన వాడికి పెట్టి అన్నం కంటే పాలకంటే ఒకటో ఏడాది ఫోటో తీశారు మీ అమ్మగారు రెండో ఏడాది మూడో ఏడాది ఇలా ఏదో ముప్పై ఏళ్ళ వయసు వచ్చిన వాళ్ళు ఈ చిన్నపిల్లలకు అర్థం కావడం కష్టమే కాని విషయం ముప్పై ఏళ్ళ వయసు వచ్చిన వాళ్ళు ఓ ఏళ్ళ కోసారు రెండో ఏట్లో ఫోటో నాలుగు ఏడు ఆరు ఏడు ఎనిమిది ఏడు పదో ఏడు సరిసంఖ్య తీసుకోండి అప్పటితో సరిపోతుంది రహితం అవుతుంది ఓ పదిహేను ఫోటోలు వస్తాయి కదా పెట్టుకుని చూడండి ఏ ఫోటోలైనా మీరు పాత ఫోటోను పోలి ఉన్నారా కళ్ళల్లో కొన్ని పోలికలు కనపడవచ్చు తప్ప చర్మం మారిపోయింది ముక్కు మారిపోయింది మూత మారిపోయింది ఇన్ని మార్పులు మనకు తెలియకుండా జరిగాయా లేదా ఈ శరీరంలో ఎప్పుడైనా శరీరం మీకు చెప్పి నేను ఇవాళ కొంచెం ఎదుగుతున్నాను రా ఒక అంగుళం అందా అనలేదు అనకుండా అయిపోయింది మనం గమనిస్తూనే ఉన్నాం మనకు తెలియకుండా ఇన్ని మార్పులు పొందుతున్నది శరీరం నిజమే అయితే మనకు తెలియకుండానే ఇది మృత్యువును విడిచిపెట్టి మరో శరీరం పొందడం కూడా అంతే నిజం ఆ ఫోటోల్లో దేహాల్లో మార్పులు ఎలా చూస్తున్నావు కానీ ఇదే దేహం మనం అనుకుంటున్నాం ఏ దేహం రెండేళ్ల నాటి దేహమా పదేళ్ల నాటి దేహమా ఇరవై ఏళ్ళ నాటి దేహమా అరవై ఏళ్ళ నాటి దేహమా ఇరవై దేహానికి అరవై దేహానికి సంబంధమే లేదే ఆ దేహం నువ్వంటే ప్రతి శరీరంలో సైన్స్ కూడా చెప్పినమాట రోజు రోజుకి కొన్ని కోట్ల కణాలు చచ్చిపోతున్నాయి మళ్ళీ పుడుతున్నాయి క్యాన్సర్ చికిత్స అంతా దాని మీద ఆధారపడింది చచ్చిపోయి మళ్ళీ పుడుతున్నాయి కణాలతో నిర్మితమైందే శరీరం అంతా మరి ఆ పాత కణాలు వెళ్ళిపోయే కొత్త కణాలు వచ్చి ఆ శరీరాన్ని ఏమంటే నిన్నటి శరీరమా ఇవాళ శరీరమా నిన్నటి శరీరానికి ఇవేళ శరీరానికి సంబంధం లేనప్పుడు ఇరవై ఏళ్ళ క్రితం శరీరానికి ఇప్పటి శరీరానికి సంబంధం లేదే అధ్యత నీ శరీరాన్ని ఇచ్చే మారిపోతున్నా నేను నేను అంటే లోపల పలుకుతున్నవాడు ఎవడో ఉన్నాడు వీరే అని గమనించకుండా శరీరమే నేను అనుకుంటున్నామే ఎంత అజ్ఞానం శరీరాన్ని నేను అనుకోవడం వల్లే శరీరాన్ని కోల్చడానికి అర్జునుడు సందేహిస్తున్నాడు దానికి వివరమైన సమాధానాన్ని రేపటి భాగంలో తెలుసుకుందాం చలవు